రైట్ టిఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మీడియా తో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆలయంల నుండి మనము దీన్ని పారాబోల్ రైస్ గా మార్చుతున్నాం ఇది అందరికి తెలుసు గత నెల రోజుల నుండి చర్చ పెట్టిరు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పత్రిక వేరేకలతోని రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థం చేశారు అర్థం గాంది ఒక పీయూష్ గోయల్ కి లేక అర్థమై నటిస్తాడు రాజకీయం చేస్తామంటాడు నిన్న ఈ రోజు పత్రికా విలేకరులతో మాట్లాడదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఒకటే పాయింట్ అండి నిన్న బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి నాయకత్వాన బీజేపీ నాయకులు చాలా మంది ఒక డజన్ మంది వెళ్ళారు ఢిల్లీకి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడిరా తెలంగాణ రైతుల గురించి ఒక్క మాటన మాట్లాడిరా పీయూష్ గోయల్ దగ్గర గాని అమిత్ షా దగ్గర గాని మాట్లాడినేంది కేసీఆర్ నేత గజదించాలి కేసీఆర్ పార్టీ పైన దాడి చేయాలి నేను రెండు రోజులు వస్తా అని అమిత్ షా అన్నాడు లేదా రాజకీయం చేయండి మీరు ఎండగట్టండి అని చెప్పి పీయూష్ గోయల్ చెప్పిండు అని చెప్పి మాట్లాడింది తప్పితే తెలంగాణ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొంటారా అని ఒక్క మాట ఆయన విందామా అని చూసిన టీవీలలో పత్రికల్లో చూసిన బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చాలా మంది లీడర్లు అందరూ ఏమైనా మాట్లాడిందా అని చెప్పిన పోనీ లోపల పోయి మాట్లాడకుండా బయట వచ్చి పత్రికలతో మాట్లాడలేదు ఎందుకంటే యాసంగి నాటేస్తే నాటేమని చెప్పినామని చెప్తే వాళ్ళ నాలుకైదుగా కాల్స్తారు వాళ్ళు కేంద్ర బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళే చెప్పిర్రు క్రాప్ డైవర్సిఫికేషన్ జరగాలని రాజకీయం చేయమంటున్నారు ఏం రాజకీయం చేస్తావు తెలంగాణ రైతుల కరెంట్ కోసం ఒక రూపాయి ఇవ్వలేదు తెలంగాణ ప్రాజెక్ట్ కడితే ఒకటి ఇవ్వలేదు ఇంకో నిన్న మన సిడబ్ల్యూసీలో క్లియరెన్స్ అయిందట అక్కడే ఢిల్లీలో ఉన్నారు బీజేపీ నాయకులు అప్పర్ భద్రా ప్రాజెక్ట్కి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడానికి నిన్న క్లియరెన్స్ మినిట్స్ తయారు చేస్తున్నారు నాకు ఈరోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పారు సిడబ్ల్యూసీ మిత్రులు చెప్పారు క్లియరెన్స్ అయింది అప్పర్ భద్రా ప్రాజెక్ట్ మొన్న బుందేల్ఖండ్లో జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి మోడీ గారు ఎన్నికలున్నాయి ఉత్తరప్రదేశ్ కాబట్టి దాన్ని ఇనాగ్రేట్ చేశాడు ఇంకొక ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో మొన్న క్లియరెన్స్ ఇచ్చారు బీజేపీకి నాయకులారా నలుగురు ఎంపీలు ఇచ్చింది తెలంగాణ ఏం చేస్తారు మీరు జాతీయ ప్రాజెక్ట్ మాట వరుసగానే అడగలేదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి నిన్న లేఖ రాశారు బండి సంజయ్ గారు అట్లాంటి లేఖలు ఇప్పటికి 100 రాశారు గత పార్లమెంట్ సభ్యుడిగా నేను ఒక చాలా సార్లు పార్లమెంట్ లో లేవనెత్తిన గదను రాశారు ఇది ఎందుకు అడగవు జాతీయ ప్రాజెక్ట్ అని 2014 నుండి 2019 వరకు ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు వాళ్ళతోనే ఉన్నాడు బీజేపీలో చాలా సార్లు మేము అడిగినాం పార్లమెంట్ లో లేవనెత్తిన సమస్యను తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం చేసేటప్పుడు తెలంగాణకు ఇయ్యలేదు అని చెప్పి గొంతు దించుకొని మేము మాట్లాడినాం పార్లమెంట్లో అప్పుడు దెర్ ఈజ్ నో సచ్ స్కీమ్ అని చెప్పిండు నితిన్ గడ్కరీ గారు ఆ రోజు ఆయన వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉండే దాన్ని సడలించి ఇప్పుడు ఇస్తున్నామన్నారు మంచిది మనం అప్పర్ భద్రా ప్రాజెక్టు ఇవ్వడాన్ని తప్పుపడతలేను లేదా బుందేల్ఖండ్లో ఇచ్చినందుకు తప్పుపడతలేను రేపు మధ్యప్రదేశ్లో ఇచ్చినందుకు తప్పుపడతలేము మనం అడగాలి కదా కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా పలుమార్ల ప్రధానమంత్రి గారు లేఖ ఇచ్చారు మరి గది అడుగు రాందా ఇంకా మీరు విమానం ఎక్కినో ఎక్కలేదు బండి సంజయ్ అండ్ టీం అడగండి మళ్ళీ ఒకరోజు ఉండండి ఢిల్లీలో ఒక జాతీయ ప్రాజెక్టు పాల్మూరు ఎత్తుకు